ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ చేతులు కలపండి ఫ్రాంచైజ్ ద్వారా లోకల్ మీడియా పార్ట్నర్ నమస్కారం సురేష్ గారు నమస్కారం నాగరాజు గారు ప్రతి ఒక్కరికి ఒక డౌట్ ఉందండి అంటే దీవాలి ఎప్పుడు అనేది సో ఒక్కసారి ఇంపార్టెన్స్ చెప్తూ కూడా దీవళి ఎప్పుడు ఏ టైంలో చేసుకోవాలంటారు అవునండి నాగరాజు గారు ఈసారి పండగలన్నీ అదేవిధంగా వచ్చినాయి సో సో డే బిగినింగ్లో ఒక తిది ఉంటుంది మధ్యాహ్నం తర్వాత ఇంకొక ఇది ఉంటుంది ఈ విధంగా అన్ని కన్ఫ్యూజన్తో స్టార్ట్ కానీ మాకు కూడా ఛాలెంజ్ అది సో నాకు కొన్ని కూడా డౌట్లు వచ్చినాయి కాకపోతే ఏంటంటే మనకి స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు కొన్ని వాళ్ళకున్న లిస్ట్ ప్రకారం వాళ్ళ ప్రయారిటీ ప్రకారం వాళ్ళు కొన్ని హాలిడేస్ అన్ని ఇష్యూ చేస్తూ ఉంటారు అనమాట తర్వాత వచ్చే వీకెండ్స్లో ఉంటే పండగ లేకుంటే ఇంకా మంచిదని చెప్పేసి ఇలా కంపెనీ వాళ్ళు కూడా ఇటు అటు డేట్ని అడ్జస్ట్ చేయటం పండగలు అడ్జస్ట్ చేయటం మనం చూస్తూ ఉంటాం అనమాట కొన్ని నాకు తెలిసి ఏమీ చేయలేను కరెక్ట్గా బట్ కొన్ని మాత్రం నాకు కరెక్ట్గా తెలుసు వస్తుంది అనమాట అయితే ఈసారి దీపావళి ఫెస్టివల్ ఎలా ఉంది అంటే మనం చూద్దాం షూర్ అండి సో మనకి దీపావళి పండుగ వచ్చేటప్పటికి ఈరోజు కూడా నవంబర్ ట్వెల్త్ అండి సండే అందులో హండ్రెడ్ పర్సెంట్ షూర్ అండి అయితే ఇక్కడ కూడా ఏమైందంటే డౌట్ వచ్చేటప్పటికి మధ్యాహ్నం వరకు వచ్చేటప్పుడు చతుర్దశి ఉంది మధ్యాహ్నం పైన అనమాట దాంతో నరక చతుర్దశి ఆ రోజు జరుపుకోవాలా లేదంటే మధ్యాహ్నం పైన అని చెప్పి చాలామందికి కన్ఫ్యూజన్ ఉంటుంది ఇంకొకటి మెయిన్ ఒక కాన్సెప్ట్ ఏమిటంటే ఆస్ట్రాలజీలో సూర్యోదయానికి ఏ రోజైతే దయంలో ఏ తిథి ఉంటుందో ఆ రోజు మొత్తం అదే తిథి దేవతకి అధ్యక్షురాలు అనమాట అధిపతి మనకి మనకి దేవీ కట్గమాల్లో కూడా తిథి దేవతలు అనమాట నిత్యక్లి వహిని వాసిని అని చెప్పేసి ఒక్కొక్క తిథికి ఒక్కొక్క అధిపతి దేవత అనమాట ఈ ప్రకారం చూసుకుంటే ఏమవుతుంది సూర్యోదయం అప్పుడు చతుర్దశి ఉంది కాబట్టి ఆ రోజు మొత్తం చతుర్దశి అమ్మ మనకి తిది దేవత మనకి అధిపతి మరి మధ్యాహ్నం నుంచి అమావాస్య వచ్చింది మరి ఏం చేయాలి సో కొంతమంది ఆస్ట్రాలజర్స్ తర్వాత కొన్ని వేరే వేరే సిగ్నిఫికేషన్స్ అన్నీ కన్సిడరేషన్ చేసి కాలాన్ని వేరే అంశాలను పరిగణలోకి తీసుకొని ఇందులో వచ్చేటప్పటికీ మధ్యాహ్నం వరకు చతుర్దశి ఉన్న మధ్యాహ్నం పైన అమావాస్య వచ్చినాయి కానీ నరక దీపావళి మాత్రం నవంబర్ ట్వెల్త్ చేసుకోవాలని చెప్పేసి కన్ఫామ్గా అందరూ చెప్పేశారు నేను పాలే పంచాంగాలు కానివ్వండి నా ప్రకారంగా కానివ్వండి నా ప్రకారం చూసుకున్నా కానీ నేను నేను కూడా హండ్రెడ్ పర్సెంట్ సాటిస్ఫాక్షన్ ఈ విషయంలో అండి సో ఎప్పుడు చేసుకోవాలంటే దీపావళి సండే నవంబర్ ట్వెల్త్ తర్వాత లగ్నం వచ్చేటప్పుడు మనకు చాలా ఇంపార్టెంట్ అండి మనకు వచ్చేటప్పుడు లగ్నం అంటారండి నార్త్ ఇండియాలో వచ్చేటప్పటికి కాల్ అని చెప్తారంట వృషభ లగ్నం అని చెప్తారనమాట వృషభ లగ్నం వచ్చేటప్పుడు వృషభం అంటే ఇద్దండి సో దానికి వృషభ లగ్నానికి మళ్ళా అధిపతి గ్రహాధిపతి కూడా శుక్రుడు ఆ రోజు శుక్రవారం వచ్చింది వృషభ లో చాలా చేసి చాలా చాలా మంచిది నక్షత్రం వచ్చేటప్పటికి స్వాతి నక్షత్రం ఎక్కడ చాలా మంచి నక్షత్రం అనమాట మన టైం దీపావళి పండుగ రోజున లక్ష్మీ పూజ చేసుకుంటామండి ఈ లక్ష్మీ పూజ చేసుకునే టైం వచ్చేటప్పటికి ఆల్మోస్ట్ సిక్స్ టు ఎయిట్ ఈ మధ్యలో చేసుకోవాలి ఇంకా క్లీన్గా హైదరాబాద్ టైం ప్రకారం చూసుకోవాలంటే ఫైవ్ ఫిఫ్టీ త్రీ నుంచి పిఎం నుంచి సెవెన్ ఫిఫ్టీ త్రీ పిఎం టూ అవర్స్ టైం ఒక లగ్నం వచ్చేటప్పుడు ఆల్మోస్ట్ టూ అవర్స్ ఉంటుందన్నమాట తర్వాత ఇంకా కొంచెం బాగా క్లీన్గా చూసుకోగలిగితే హోరా కొంచెం కాంప్లికేటెడ్ బట్ సిక్స్ టు ఎయిట్ అందరూ చేసుకోవచ్చు టూ అవర్స్ టైం ఉంటుంది కాబట్టి ఇంకా డీటెయిల్గా టైం నేరో స్పెసిఫిక్గా చేసుకుంటే జూపిటర్ హోరాలో ఫైవ్ ఫార్టీ నుంచి సిక్స్ ఫార్టీ ఫోర్ వరకు ఈ టైంలో మనకి ప్రదోష కాలం అని చెప్పేసి సన్సెట్ టైం కూడా ఉంటుందన్నమాట ఈ టైం చాలా ది బెస్ట్ ఆఫ్ బెస్ట్ టైం అని చెప్పుకోవాలన్నమాట సో ఇప్పటితో ఈ కన్ఫ్యూజన్ అయితే పోయింది ఎప్పుడు చేసుకోవాలి థర్టీన్త్ చేసుకోవాలి ట్వెల్త్ చేసుకోవాలి కన్ఫ్యూజన్ అయితే లేదు ఇట్ ఈజ్ ష్యూర్ ట్వెల్త్ చేసుకోవాలి నెక్స్ట్ వచ్చేటప్పటికి మనం కొన్ని రీజన్స్ ఉన్నాయి అసలు ఎందుకు దీపావళి పండుగ చేసుకోవాలి అందరూ దాదాపు తెలిసే ఉంటాయి బట్ ఒకసారి మనం జస్ట్ రిపీట్ చేసుకుందాం షూర్ తర్వాత వచ్చేప్పటికి ఇక్కడ మనకి బాగా పాపులర్ ఏముందంటేనండి మనకి శ్రీరామచంద్రమూర్తి ఓకే అయోధ్యకి వచ్చిన టైం పద్నాలుగు సంవత్సరాలు ముగించుకొని సో ఆ టైంలో కాబట్టి అయోధ్యకి తిరిగి వచ్చిన సందర్భంగా అందరు దీపావళి సెలబ్రేట్ చేస్తారు అది ఒకటి ఇంకొక ఇంకొకరు వచ్చేటప్పటికి పంచపాండవులు అజ్ఞాతవాతాన్ని ముగించుకొనేసి హస్తకి తిరిగి వస్తారు అది రెండో రెండో కారణంగా మనం చెప్తారు మూడోది వచ్చేటప్పటికి మనకు వామనుడు బలి చక్రవర్తిని పాతాళానికి తొక్కేస్తాడు అనమాట అయితే ఆ బలి చక్రవర్తి ఒక వరం కొడతారు ఇన్ని యజ్ఞాలు ఇదంతా నా రాజ్యం గురించి చూసుకున్నాను కాబట్టి రాజుగా నన్ను నా రాజ్యాన్ని కూడా చూసుకునే అవకాశం నాకు ఇవ్వమని అడిగితే అతను దేవుడు వరం ప్రతి సంవత్సరం ఒక్కోసారి వచ్చి మళ్ళీ నీ రాజ్యాన్ని నువ్వు చూసుకో అని చెప్పేసి అలా ప్రతి సంవత్సరం వచ్చే రోజు కూడాను దీపావళి ఈ ప్రకారంగా చూసుకున్నా కానీ మనకి దీపావళి పర్టికులర్ కేరళలో బాగా చేస్తారనమాట బలి చక్రవర్తి తర్వాత షట్ చక్ర వాళ్ళు ఉంటాను మనం చెప్పుకుంటాం అంటాం హరిశ్చంద్రుడు హరిచంద్రుడు నలదమయంతి నలుడు వీళ్ళందరూ వచ్చేటప్పుడు షట్ చక్రవర్తులు ఒకళ్ళు వచ్చేటప్పటికి విక్రమాదితి వీళ్ళు కూడా వచ్చేటప్పటికీ పట్టాభిషేకం మనకి దీపావళి పండుగ రోజు జరిగిందని చెప్పుకుంటారు అనమాట ఓకే తర్వాత వచ్చేప్పటికి మనకి అని చెప్పేసి ఫస్ట్ తెలుగు రాజు అనమాట ఆయన కూడాను మనకి ఆంధ్ర రాజ్యం మనకి శా మన సినిమా కూడా వచ్చింది శాతకర్ణ అని చెప్పేసి సో వాళ్ళు కూడాను సామ్రాజ్యం మన పట్టాభిషేకం చేసింది ఎప్పుడంటేనండి దీపావళి పండుగ రోజు అని చెప్పుకుంటారు అనమాట తర్వాత మనకందరికీ బాగా పాపులర్గా తెలిసిన స్టోరీ పురాణిక స్టోరీ అంటేనంటే నరకాసుని సత్యభామ ఆ రోజు వధించింది అని చెప్పేసి నరక చతుర్దశి రోజు సో దాని సందర్భంగా నెక్స్ట్ డే వాళ్ళు దీపావళి పండుగ జరుపుకుంటారని చెప్పేసి మనకి దీపావళి పండుగ ఇంకా లాస్ట్లో వచ్చేటప్పటికి దీపావళి నెక్స్ట్ డేను మనం బలిపాడ్యమీ అని కూడా జరుపుకుంటాం అక్కడ నుంచి మనకి కార్తీక మాసం పవిత్రమైన కార్తీక మాసం స్టార్ట్ అవుతుంది అనమాట ఇంకొకటి ఏమంటే అండి అయినా కానీ ఈ రోజున అన్ని పండుగలు చేసుకోవచ్చండి సో మూడే మూడు రోజులు మనకు టోటల్ ఇయర్లో వచ్చేటప్పటికి విజయదశమి దీపావళి పండుగ ఇంకోటి వచ్చేటప్పటికి మనకి లక్ష్మీదేవిని అక్షయ తృతీయ అంటారు ఈ మూడు రోజులు ఎవరు ఎలాంటి పని అయినా కానీ చేసుకోవచ్చు అని చెప్పేసి మనకు జ్యోతిష్యం ప్రకారం చూపుతూ ఉంటాం అనమాట అందుకని దీపావళి పండుగ అమావాస అయినా కానీ చాలా 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 ఉత్తమమైంది అన్ని పనులు చేయొచ్చు అన్ని శుభకార్యాలు మనం జరుపుకోవచ్చు అనమాట మన అన్ని అక్కడ అందరికీ పదవి ప్రమాణ స్కూలు చేయడం సామ్రాజ్యాన్ని స్థాపించడం వీనికి రావటం ఇట్లా ముఖ్యమైన ఘట్టాలన్నీ జరిగి ఇదే పండుగ రోజున జరిగినాయి అనమాట తర్వాత మెయిన్ యాక్టివిటీస్ అసలు ఈ పండుగ రోజు నేను ఏం చేయాలి అందరికీ తెలిసినవి బట్ ఒకసారి నేను రిపీట్ చేస్తాను ఫస్ట్ వచ్చేటప్పటికి మనకి మట్టి ప్రమిదలు నువ్వుల నూనెతో ఎలిగించి పెట్టాలండి అది ఒకట రెండు మూడు నాలుగ అని చెప్పేసి అయితే అన్నీ మ్యాక్సిమం మనం డబల్ డబల్ మనకి ప్రమిదలు పెట్టేసి మట్టితో నువ్వుల నూనెతో పెట్టడం అనేది దిపెస్ట్ ఎందుకంటే లక్ష్మీదేవికి నువ్వుల అంటే చాలా ఇష్టం రెండోది తెచ్చేప్పుడు ప్రతి ఇంట్లో ఆల్మోస్ట్ తులసి కోట ఉండండి తులసి కోట దగ్గర మాత్రం ప్రమిలతో నువ్వుల నూనె కానీ ఆవు నూనె గేసి దీపాలు కట్టాలండి సాయంత్రం పోట ఇది చాలా ఇంపార్టెంట్ లక్ష్మీదేవి పూజ చేసినా చేయకపోయినా మాత్రం ఈ పని మాత్రం చేయాలి తర్వాత ప్రదోష టైం అంటారు ప్రదోష సమయం అంటే చెప్పి సన్సెట్ టైంలో లక్ష్మీదేవి పూజ జనరల్గా ఇది అందరికీ మనకు తెలిసే ఉంటుంది అన్నమాట ఆ రోజు ఇంకా ఎడిషనల్గా ఏం చేస్తాడంటే ధనలక్ష్మి పూజ కూడా చేస్తారు ధనలక్ష్మి పూజ మన అష్టలక్ష్మి గురించి చెప్పుకుండా ధనలక్ష్మి లాస్ట్ ధనలక్ష్మి మనం వీడియో కూడా చేయాల్సిన పెండింగ్ ఉందండి ఈ ధనలక్ష్మి వచ్చేటప్పటికి ఆ రోజు కనుక చేస్తే ధాన్యాలతో పాటు అష్టైశ్వర్యాలు కలిసి వస్తాయని చెప్పేసి ధనలక్ష్మి పూజ అనమాట ఇంకా దా రోజున జనరల్గా బిజినెస్ పీపుల్ మారవాడిస్ కావండి జైన్లు కానివ్వండి తర్వాత మనకి స్టాక్ మార్కెట్లో వాళ్ళు కానివ్వండి మనకు వచ్చేటప్పటికి ముహూర్త ట్రేడింగ్ అని చెప్పేసి ఆ రోజు హాలిడే బట్ ఈవినింగ్ టైం ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ వన్ వచ్చేటప్పటికి మొత్తం బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ కూడా మొత్తం ఇండియాలో ఉన్న స్టాక్ ఎక్స్టేంజ్లో మొత్తం ఒక వన్ అవర్ ట్రేడ్ జరుగుతుంది అనమాట ఆ రోజున ఉండే బ్యాంకులు కానివ్వండి వాళ్ళ లెడ్జర్స్ అవన్నీ రీఓపెనింగ్ చేసి పెడుతూ ఉంటానన్నమాట ఎస్పెషల్లీ బిజినెస్ పీపుల్ ఎవరైతే ఉన్నారో ఆ రోజుల్లో ఆ టైంలో లక్ష్మీదేవి పూజ చేసి గనక ట్రాన్సాక్షన్ స్టార్ట్ చేస్తే శుభం కలుగుతుందని చెప్పేసి చేస్తూ ఉంటారండి సో ఇది వచ్చేటప్పటికి మనకి అందరికీ తెలిసిన మళ్ళీ ఒకసారి జస్ట్ రిపీట్ చేస్తున్నానండి సో అండి టైం టైం వచ్చేటప్పటికి ఈవినింగ్ అండి ఫైవ్ ఫిఫ్టీ త్రీ అంటే సిక్స్ టు ఎయిట్ అనుకోండి జూపిటర్ హోరాలో జూపిటర్ హోరాలో అయితే ఇంకా చేసుకుంటే ఇంకా మంచిది అంటే అప్పుడు సిక్స్ టు సెవెన్ కనుక చేస్తే అన్ని వస్తాయి అప్పుడు స్వాతి నక్షత్రం అది స్వాతి నక్షత్రం నక్షత్రం మంచిది ఓకే ఎలా సార్ అంటే రాశులు నక్షత్రాల వాళ్ళు పర్టికులర్గా చేయాల్సింది ఏమనుందా స్వాతి నక్షత్రం అది వచ్చేటప్పటికి మనకు తులారసులో వస్తుందండి ఆ పేరులోనే ఉంది తులా అంటే అది వ్యాపారస్తులకు సంబంధించిన రాశి సో అందులో ఆ రాశి వాళ్ళు కానివ్వండి సరే ఎవరైనా సరే కానీ జనరల్గా ఆ రోజున మనకి రుద్రాభిషేకం చేసి బాగా డొనేట్ చేయాలండి ఎందుకంటే అమ్మవారికి వచ్చేటప్పటికి నా దగ్గర ఏమీ లేదు అంత ఫుల్ అబండెన్స్ ఉంది అందుకని చెప్పి ఆ రోజు డ్రై ఫ్రూట్స్ కానివ్వండి స్వీట్స్ కానివ్వండి అందరూ మనకి చాలామంది బిజినెస్లు కానివ్వండి స్టాక్ మార్కెట్స్ చేసేవాళ్ళు కానివ్వండి ప్రసాదాలన్నీ లాగా తీసుకొచ్చేసి పూజ చేసి ఇంకా కంటిన్యూ త్రీ డేస్ కంటిన్యూస్గా డొనేట్ చేస్తూ ఉంటారండి అలా చేస్తే కానీ బిజినెస్ పీపుల్ చాలా కలిసి వస్తుంది వెరీ గుడ్ ఇన్ఫర్మేషన్ అండి థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ సురేష్ గారు అయితే చాలామంది మీ అపాయింట్మెంట్ కోసం అని చెప్పేసి చూస్తూ ఉంటారు వేరే వేరే రాష్ట్రలు నక్షత్రాలు వాళ్ళు పర్టికులర్గా పరిహారం కోసం చూసేటువంటి వాళ్ళు కూడా ఉంటారు దీపావళి రోజున ఈ నక్షత్రం వాళ్ళు ఈ రాసులు వాళ్ళు ఈ విధంగా చేస్తే బాగుంటుంది అనేటువంటి ఉద్దేశంతో ఏం చేస్తే బాగుంటుంది అనేటువంటి పరిహారం కోసం ఉన్నా సరే అపాయింట్మెంట్ తీసుకుందాం అనుకునేటువంటి వాళ్ళు మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలంటే ఎట్లా సో నాగరాజు గారి ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కనుక వాళ్ళు అప్రోచ్ అయితే మనం అపాయింట్మెంట్ ఇవ్వచ్చు వాళ్ళ బిజినెస్ ఎలా ఉంది వాళ్ళకి అసలు బిజినెస్ సెట్ అవుతుందా లేదా ఎలాంటి బిజినెస్ చేస్తే వాళ్ళకి కలిసి వస్తుంది ఇవన్నీ మనకి వాళ్ళు ఇండివిజువల్ జాతకం చూసి తర్వాత పార్ట్నర్షిప్ బిజినెస్ చేయవచ్చు అలాగే ఇండివిడ్యువల్ చేస్తే బాగుంటుంది అవన్నీ కూడా మనం చూసి వాళ్ళకి కన్సల్టేషన్ లాగా కౌన్సిలింగ్గా ఇవ్వచ్చండి డెఫినెట్గా అండి థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ సరేష్ గారు థ్యాంక్ యూ అండి నాగరాజ్ గారు